వర్యులు సత్యవతి రాథోడక్క గారికి శాసన మండలి సభ్యులు ములుగు నియోజకవర్గ సమన్వయకర్త తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారికి మన ఆర్డీసీ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాస్ గారికి మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ రావు గారికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి ములుగు నియోజకవర్గ బీజేపీ నాయకులు ములుగు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గా ఉండే రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేసినటువంటి తాటి కృష్ణ గారికి వారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి బీజేపీ నాయకులకు జర్నలిస్టులందరికీ పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ ములుగు నియోజకవర్గం మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ములుగు అభివృద్ధిలో ప్రయాణం చేస్తా ఉంది. ములుగు జిల్లా అవుతుందని ఎవరు కల కూడా కనలేదు. కానీ ఆ నియోజకవర్గం అభివృద్ధి కావాలని కేసీఆర్ గారు ప్రత్యేకంగా మీ మీద ప్రేమ కొద్ది జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయనకు పనితనం తప్ప పగతనం తెలియదు. ఎందుకు మాట్లాడుతుండో వినండి. పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు కేసీఆర్. ములుగులో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, నిజంగా పగతనమే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న కాడ జిల్లా ఎందుకు చేయాలని కేసీఆర్ అనుకోవచ్చు కదా, అనుకున్నాడా? ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండొచ్చు, ములుగు ప్రజలు తెలంగాణ బిడ్డలు, ములుగు ప్రాంతం అభివృద్ది కావాలని ఆలోచించింది కనుక, పనితనం గల నాయకుడు కనుక ఇవాళ ములుగును జిల్లా చేసిండు మన కేసీఆర్. ములుగుకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మన కేసీఆర్. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ చేసిండు మన కేసీఆర్. మల్లారం మండలం ఏర్పాటు చేసిండు మన కేసీఆర్. మరి ఈ రకంగా సమ్మక్క సారక్క జాతరనైతే ఎంత అభివృద్ది జరిగిందో నాటికి నేటికి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్. రాష్ట్ర పండగగా వందల కోట్ల రూపాయలు ఇచ్చి అద్భుతంగా సమ్మక్క సారక్క జాతరను, ఆ ప్రాంతంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం ఎంత బాగా జరిగిందో మీ అందరికీ తెలుసు. మన మంగపేటలో కూడా మన మంత్రి కేటీఆర్ గారు కష్టపడి ఏపీ రయాన్స్ ను తిరిగి తెరిపించడానికి ఐటీసీ వాళ్ళను పిలిపించి ఒప్పించి ఇవాళ ఐటీసీకి అగ్రిమెంట్ కూడా చేయించినాం. త్వరలోనే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే దాదాపు 10,000 మందికి అక్కడ మంగపేట ప్రాంతంలో ఉపాధి జరగబోతా ఉంది. ఈ రకంగా చక్కగా ఇవాళ ములుగు అభివృద్ది జరిగింది. మీరు మన అభ్యర్థి నాగజ్యోతిని గెలిపించండి, ములుగును ఇంకా అద్భుతంగా అభివృద్దిలో తీసుకొని పోదాం. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎవరెన్ని గ్లోబల్స్ ప్రచారం చేసినా ఈ రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ కేసీఆర్. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఒక్కటే, ఉండేది కేసీఆర్ గవర్నమెంట్, మా సత్యవతక్క మీకోసం కష్టపడి పనిచేస్తా ఉంది, నాగజ్యోతి కూడా గెలిస్తే ఇంకా మంచి శక్తితో ఈ ములుగు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ది చేసుకోవచ్చు. అందువల్ల రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ములుగులో కూడా కేసీఆర్ గారు పెట్టినటువంటి అభ్యర్థి నాగజ్యోతిని మీరు గెలిపించుకున్నట్టయితే మన కష్టాలు ఇంకా తీరేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ బాగా ఆలోచించండి. ఇవాళ ఆవిడ నిజానికి సీతక్క గారి గురించి మీకు తెలుసు, సోషల్ మీడియాలో ఎక్కువ, ప్రచారంలో ఎక్కువ, పనితనంలో తక్కువ. ఇది నిజమా కాదా? పని తక్కువ, ప్రచారం ఎక్కువ. నాగజ్యోతి ఉద్యమ బిడ్డ, ఉద్యమ కాలంలో చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డ. ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్తులు గాని ఆవిడకి ఇంకేమీ లేదు. ఒక్కటే ఆమె బాగా చదువుకున్నది, విద్యావంతురాలు, ప్రజాసేవ చేయాలనే ఒక పట్టుదలతో ఉన్నటువంటి ఒక యువతి మరి నాగజ్యోతి. అటువంటి ఆవిడకి ఇలా కేసీఆర్ గారు పిలిచి ఒక నిరుపేద అమ్మాయికి, ఉద్యమాల్లో ఉన్నటువంటి బిడ్డకు ఇవాళ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. మీరందరూ కష్టపడండి, నాగజ్యోతిని గెలిపించండి, ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్దిలో ముందుకు తీసుకొని పోదామని మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే సీతక్కకు భయం పట్టుకున్నది, ఫ్రస్ట్రేషన్ లో నోరు జారుతా ఉంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటేనే అర్థమైంది ఓటమి భయం పట్టుకున్నది కనుకనే నోరు జారుతుంది, కోపం ఎక్కువైపోయింది. అంటే ఓడిపోతున్నామనే ముచ్చట ఆమెకు మనసును పట్టింది. సరే, అది వారి విజ్ఞత మనం వదిలేద్దాం, మనం మాత్రం గట్టిగా మంచిగా పనిచేద్దాం. ఇలా మీరందరూ కూడా బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నాగజ్యోతి గెలుపు కోసం బీఆర్ఎస్ లోకి వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర మాట్లాడుతూ
రైతులకు 3 గంటల కరెంట్ చాలు అంటుంది. అసలు కరెంట్ పైన కాంగ్రెస్ పార్టీ తప్పు మీద తప్పు చేస్తుంది. పప్పులో కాలేస్తుంది. వాళ్ళ కడుపులో ఉన్నది బయట పెట్టుకుంటున్నారు. గతంలో అమెరికాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే రైతులకు 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు బాగుంటది అన్నాడు. నోరు జారిండేమో అని మనం అనుకున్నాం. మధ్యలో గాని డికే శివకుమార్ అని కర్ణాటకకి వచ్చింది. వచ్చి ఆయన అన్నాడు మా కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తున్నా అన్నాడు. అప్పుడే అనుకున్నాం అయిపోయిందిరా కాంగ్రెస్ పార్టీ అని. మన నెత్తిన పాలు పోసిపోయింది. బహుశా ఆయన ఏమనుకున్నారంటే రేవంత్ 3 అన్నాడు కదా మేము 2 గంటలు ఎక్కువ ఇస్తాం 5 ఇస్తామంటే తెలంగాణ వాళ్ళు సంతోషపడతారేమో అనుకున్నట్టున్నాడు. 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటే ఎవడన్నా రైతు ఒక్కరన్న ఓటు వేస్తారా? ఇది అంతా చూడు ఎంత కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు కూడిపోయిందట. ఆ డికే శివకుమార్ వచ్చి మేము రేవంత్ 3 అన్నాడు నేను 5 ఇస్తా అంటే ఇంకా మాకు ఓట్లు ఇస్తారనుకున్నట్టున్నాడు. మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నాను. ఇవాళ నిన్న ఇంకా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు నిస్సిగ్గుగా ఏ ఉచిత కరెంట్ ఇచ్చింది మేమే. ఏమి ఇచ్చిండు ఆయన? ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అసలు మీరుండగా పగటి పూట 2 గంటలు దొంగ రాత్రి 3 గంటల కరెంట్ ఇద్దరు. ఆ రోజుల్లో పాటలు రాకపోతుండగా దొంగోలొచ్చే ఈ కరెంటుతో నేను ఎగుసమెట్ట చేస్తురా అని ఆ రోజుల్లో పాటలు వచ్చినాయి కాంగ్రెస్ జమానాలు. కాలిపోయే మోటార్ల బాధతోని ఈ కాలిపోయే మోటార్ నెత్తుకొని పట్నమెట్ల పోతురా అని ఆ రోజుల్లో పాటలు వచ్చినాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండగా రైతు కష్టం మీద ఎన్నో పాటలు వచ్చినాయి. పెద్ద బావులు సాగుకు దగ్గరైనాయని, గోదావరి తలాపున గోదావరి బారుతున్నా నా చేను నా చెలక ఎడారని, ఇలా ఎన్నెన్నో పాటలు వచ్చినాయి. కానీ అలా కేసీఆర్ గారి హయాంలో సాగునీటికి ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు, అద్భుతంగా ఇవాళ తెలంగాణ ముందుకు పోతా ఉంది. అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీసీసీ అధ్యక్షుడు నిన్న మళ్ళీ ఎక్కడో మాట్లాడాడు, ఏ 10 HP మోటార్ పెడితే 3 గంటల 3 ఎకరాలు వాడుతుంది అన్నాడు. అసలు ఆయనకు హార్స్ పవర్ అంటే కనీస విజ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞాని ఈ రేవంత్ రెడ్డి. అసలు హార్స్ పవర్ అంటే మనందరం రైతులమే. ఎక్కడన్నా 10 HP మోటార్ ఉంటుందమ్మా? అయితే 5 HP ఉంటది, లేదా 3½ ఉంటది, తప్పితే ఎక్కువ 7½ ఉంటది. అసలు 10 HP మోటార్ అనేది రైతులు వాడతారు ఎక్కడన్నా? ఇక ఆయన మరి జ్ఞానాలనా అజ్ఞానాలనా అవివేకమనాలనా మైండ్ ఉండి మాట్లాడుతుండా? అసలు వ్యవసాయం గురించి కనీస అవగాహన లేని వ్యక్తి ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. మన కేసీఆర్ ఏమో రైతు బిడ్డ. ఆయన రాష్ట్ర మంత్రి ఉన్నా, కేంద్ర మంత్రి ఉన్నా, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నా, ఉద్యమం చేసినా, ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నా, ఇవాళ కూడా ఎగుసం చేస్తాడు మన కేసీఆర్. రైతు కష్టం తెలిసినోడు కనుక ఎరువుల తిప్పలు లేకుండా చేసిండు, కరెంటు తిప్పలు లేకుండా చేసిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇవాళ రైతుకు పండిన పంట తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టిండు, చివరికి ఇచ్చేదాకా కొన్నాడు మన కేసీఆర్. ఇది నిజమా కాదా? మరి ఇవాళ కాంగ్రెస్ నాయకుడు అంటాడు 10 HP మోటార్ పెడితే 3 గంటల 3 ఎకరాలు బాగుతుంది అంటాడు. అసలు పార్తదా? ఇది జరిగే పనేనా? అంటే ఇవాళ వాళ్ళ కడుపులో ఏమున్నదో బయటపడతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తా ఉంది. ఆనాడు అధికారంలో ఉన్ననాడు 5-6 గంటల కరెంట్ ఇయ్యలే. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టింది 2009లో అంటే, మేము అధికారంలోకి వస్తే పగటి పూట 9 గంటల కరెంట్ ఇస్తామని గద్దెనెక్కింది. కానీ పగటి పూట గంట 2 గంటల కరెంట్ ఇయ్యని కాంగ్రెస్ పార్టీ నమ్మితే మళ్ళొక్కసారి మోసపోతాం. ఇవాళ కేసీఆర్ ఎంత కష్టమైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టిండు, రైతుకు మాత్రం మంచిగా కరెంట్ ఇచ్చిండు. దొంగరాత్రి కరెంటు లేదు, కటికేస్తే వచ్చే కరెంటు కావాలన్నా కర్ణాటక మోడల్ కటిక చీకట్ల కరెంటు కావాలన్నా ఇవాళ ఆలోచించాలి. ఇప్పుడే టీవీలో చూస్తా ఉంటే నేను, ఆయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టిండు టీవీలో వస్తా ఉండే. ఈ మొన్ననే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, ఆ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటుండంటే, కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు రైతులకు 2 గంటల కరెంటు కూడా వస్తలేదు అంటుంది. 2 గంటలు వస్తుందట, మొత్తం పంటలు ఎండిపోతున్నాయట. దాదాపు 270 మంది రైతులు ఈ 5 నెలల్లో కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. మరి మళ్ళీ ఆ పరిస్థితి మనకు రావాలనా? కర్ణాటక మోడల్ రావాలనా? కరువు విలయ తాండమైతుంది ఇలా కర్ణాటకలో. కేసీఆర్ వచ్చినాక కరువు ఉన్నదా? 9½ ఏళ్ల కరువు లేదు, 2 పంటలు పక్కా పండుతున్నాయి. అంటే మంచి మనసున్నోళ్ళుంటే ఇలా కరువు కాటకాలు లేకుండా ఈ రాష్ట్రం మంచిగా ముందుకు పోతా ఉంది. కేసీఆర్ హయాంలో పల్లెల్లో కరువు లేదు, హైదరాబాద్ లో కర్ఫ్యూ లేదు. 9½ ఏళ్ళు హైదరాబాద్ లో కర్ఫ్యూ లేదు, పల్లెటూళ్ళలో కరువు లేదు. ఇది మన పాలన. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా కరువు వస్తుంది.
మళ్ళీ ఎందుకు ఈ కరెంటు బాధలు ఎందుకు ఈ కరువు బాధలు ఎందుకు ఎరువుల బాధలు ఎందుకు మంచి మంచి కుల్లం కుల్లంగా ఉండగా మనం వాళ్ళ గురించి ఆలోచన చేసుకునేందుకు రిస్కుల పడిన ఎందుకు ఇవాళ ప్రతి రైతు కూడా ఆలోచించాలి రిస్కుల పడ్డట్టు కాదా కర్ణాటకలో ఇందా కుమారస్వామి గారు చెప్తున్నారు వెనకడ రైతు బంధు కింద 4000 ఇచ్చారట బీజేపీ వాళ్ళు ఉండగా 4000 ఇచ్చారట కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక ఆయన 4000 బంద్ చేసిందట రైతు బంధుకు రామ్ రామ్ రైతు బంధు బంద్ అయింది ఇవాళ కర్ణాటక ఆయన రైతు బంధు పోయింది ఇక్కడ ఏమంటారు ఏమేం 15000 ఇస్తాం ఇది ఇచ్చే ముఖం అయితే కర్ణాటకలు ఇయ్యట ఆడ ఉన్నది బంద్ పెట్టిరు ఈడ ఇస్తామన్నారు అంటే ఆగం చేసినట్టు కాదా ఇది రైతులతో మనం చర్చ పెట్టాలి ఇవాళ కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం ఆనాడు తెలంగాణకు రానే రాదంటే తెచ్చి చూపించింది 24 గంటల కరెంటు సాధ్యమే కాదంటే ఇచ్చి చూపించింది రైతు బంధు 8000 ఇస్తా అన్నాడు పోయినసారి 8000 ఇచ్చిండు మళ్ళా గెలిస్తే 10000 చేస్తా అన్నాడు 10000 ఇచ్చి చూపించిండు ఇప్పుడు మళ్ళా గెలిపింది 16000 ఎకరానికి రైతు బంధు ఇస్తా అంటుండు మన కేసీఆర్ ఇంకా మంచిగా ఇంత కుల్ల కుల్ల ఉండంగా ఈ మోసకారి కాంగ్రెస్ పార్టీనో బీజేపీనో నమ్ముడు ఎందుకు అని నేను అంటున్నా ఇది రిస్కుల్లో పడమా మనం మనం టెన్షన్ లో ఎందుకు పడాలి మంచిగా బండిని సాఫీగా నడుస్తుంది ఇవాళ అదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు అంటారు రైతు బంధు దుబారా అంటాడు ఇక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అంటాడు ఈ రైతు బంధు కేసీఆర్ బిచ్చమేస్తుండు రైతులకు అంటాడు ఇంకొక ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు థాక్రే గారు ఢిల్లీలో పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిండు ఈ యాసంగి పంటకు రైతు బంధు ఏ దాపాలి ఆపాలంటుంది ఇంత మూర్ఖులు చూడండి అంటే రైతులు అంటే వీళ్ళకి గిట్టదు ఒకడు 3 గంటల కరెంట్ అంటాడు ఒకడు రైతు బంధు దుబారా అంటాడు ఒకడు బిచ్చమేసినట్టు అంటాడు ఈ రకంగా రైతుల్ని అవమానపరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిజంగా మనం ఏ రైతైనా ఎందుకు ఓటేయాలో ఒక్కసారి ఆత్మసాక్షిగా ఆలోచించండి మీ గుండె మీదే చేసుకొని ఒక్కసారి ఆలోచించండి ఇవాళ రెండు పంటలు తెలంగాణ వంటలేవా ఇవాళ ఏ ఊరికి పోయినా ధాన్యపు రాసులు కుప్పల కుప్పలు వడ్డు కనబడుతున్నాయి పండిన పంటే సాక్ష్యం కదా ఏ ఊర్లో పోయినా ఇప్పుడు కోతలు అవుతున్నాయి కుప్పల కుప్పల వడ్లు అవుతున్నాయి ఏ రోజు ఆ రోజు ఇవాళ మంచిగా వడ్లు కొంటున్నారు బ్యాంకులలో రైతులకు డబ్బులు పడతా ఉన్నాయి పక్కన మీరు ఛత్తీస్గఢ్ బార్డర్లు ఉంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా ఏమంటున్నారు ఛత్తీస్గఢ్ లెక్క మేము వడ్లు కొంటాం ఛత్తీస్గఢ్లో ఏం కొంటారు మీకు తెలియదా ఒక్క వానకాలమే కొంటారు యాసంగిలో వడ్లు కొనడే కొనరు మరి యాసంగి వడ్లు ఏడనుకోవాలి ఆ వానకాలంలో ఎట్ట కొంటారంటే మన ఒక ఎకరానికి 13 క్వింటల్ల వడ్లే కొంటారు మరి మిగతాది ఏడనుకోవాలి మనకి ఎంత పడితే ఎకరానికి 30 క్వింటాలు 25 క్వింటాలు పంటాయి వాడు 13 నేను కొంటా మిగతాది బయట అమ్ముకో అంటాడు మరి బయట అమ్ముకుంటే ధర వస్తుందా అవు అది ఛత్తీస్గఢ్ మోడల్ ఆ మోడల్ కావాలన్నా మనకు ఇవాళ కేసీఆర్ అది వానకాలమైనా యాసంగి అయినా నీకు ఎంత పండితే అంత గింజ లేకుండా నీ ఊర్లో కాంట పెట్టిండు వారం లోపల డబ్బులు వేసిండు మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ఆ మోడల్ కావాలన్నా యాసంగి కోణం వానకాలంలో 13 క్వింటాలు కొంటామనే ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా ఇవాళ రైతులు చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఇవాళ నిజాలు తెలుసుకోవాలి ఇవన్నీ గోబల్స్ ప్రచారం ఒక ఒక చిన్న సామెత ఉంటుంది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అన్ని అబద్ధాలు వెనకటి కూడా 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి నిలబెట్టాలి పెళ్లి చేయాలన్నారట కానీ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని 100 అబద్ధాలు అయినా ఆడాలి కుర్చీ దక్కించుకోవాలి అధికారంలోకి రావాలి అనేటువంటి రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది అందులో మనం జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి నమ్మితే మళ్ళీ 15 వెనకకు పోతాం ఇది దయచేసి అందరు కూడా చర్చ పెట్టండి నాటికి నేటికి మార్పు లేదా ఏ ఊర్లో పోయినా మంగపేట ప్రాంతంలో గాని ములుగులో గాని ప్రతి ఇంటికి నల్లా పెట్టి తాగునీళ్ళు ఇస్తలేడా అరే ఆ రోజు ఎండాకాలం వస్తే మంచినీళ్లు లేక మా అక్క చెల్లెలు పడ్డ కష్టం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి ఒకటైంది ఒక్కసారి ఒకటైంది అంటారు 11 సార్లు మిమ్మల్ని గెలిపించినా కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వ చేతగాని పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు 11 సార్లు గెలిపించినా మా రైతుకు 11 రూపాయలు ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద అందించాడు ఇది మన వారికి మనకు ఉన్నటువంటి తేడా ఇలా బూతులు మాట్లాడుతుంది ఒక తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇలా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారి మీద ఇలా బూతులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు మాట్లాడాలంటే బూతులు మాట్లాడరాదా తిట్టమంటే రేపు తీయాలి దాకా తిట్టచ్చు తిట్టలేకనా ఇలా కానీ మనకు కావాల్సింది బూతులు మాట్లాడే నాయకులు కాదు ఈ రాష్ట్రానికి భవిష్యత్తును అందించే నాయకులు కావాలి ఈ రాష్ట్రానికి దశ దిశను నిర్ణయించి మంచి భవిష్యత్తును అందించే నాయకుడు మన కేసీఆర్ ఆ కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ ఉండడమే సబబుగా ఉంటుంది అప్పుడే పుట్టిన పిల్ల
బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటదో ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే సురక్షితంగా ఉంటుంది ఈ ఈ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే ఇంకా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇలా మీరు ఛత్తీస్‌గఢ్ బార్డర్లు ఉన్నారు అక్కడ పెన్షన్ ఎంతనో మీకు తెలవదా అక్కడ కళ్యాణ లక్ష్మి ఉన్నారా అక్కడ పండిన పంట కొంటారా ఆడ కొనరటగా తెలంగాణలో చేస్తామంటే మన చెవులల్లో పూలు పెట్టుడు కాదు ఛత్తీస్‌గఢ్ లో ఏ స్కీమ్ అన్న మనలకు ఉన్నదా కరెంట్ ఉన్నదా ఆ పెన్షన్ ఉన్నదా కళ్యాణ లక్ష్మి ఉన్నదా కేసీఆర్ కిట్ ఉన్నదా రైతు బంధు ఉన్నదా రైతు బీమా ఉన్నదా ఏది లేదు కదా అందువల్ల దయచేసి ఆలోచించండి వాళ్ళు ఏంటంటే ఎన్ని అబద్ధాలు ఉన్నా వాళ్ళ నోటికి మొక్కాలిగా అయితే తిట్లు లేకపోతే గోబల్స్ ఇచ్చేస్తాం అది చేస్తాం అర చేతుల వైకుంఠం చూపించి మళ్ళీ ఒకసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది అందువల్ల ములుగులో గాని మన ఉమ్మడి వరంగల్లో బ్రహ్మాండంగా మంచి పంటలు పండించేటువంటి ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం మరి మీరందరూ కూడా మరి కారు గెలిపించడానికి నాగజ్యోతిని గెలిపించడానికి కంకణబద్ధులై మీరందరూ గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాకైతే ఇలా సర్వే రిపోర్ట్స్ లో గాని అన్ని రిపోర్ట్స్ లో మన ములుగులో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురుతుందని రిపోర్ట్ వస్తాయి అది మీకు ఆమె మాటల్లో కనబడుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ కోపానికి వచ్చుడు తిట్టుడు ఆగమాగం అయితే చూసి అన్నీ కనబడుతుంది ఆమె ఓడిపోతుంది కనుకనే అట్లా ఆగమాగం అవుతున్నది కానీ మనం ఆగం కావద్దు మనం చేసింది చెప్పుదాం ముంగడికి చేసేది చెప్పుదాం మనకు తిట్లు అవసరం లేదు మనం పని చేద్దాం ప్రజల దీవెన కావాలి ప్రజలకు ఏం చేసినామో చెప్పుదాం తప్ప వాళ్ళలాగా నోరు జారుడొద్దు తిట్ల దండకాలు అసలే వద్దు ఇవాళ బ్రహ్మాండంగా ములుగు ఇంకా చక్కగా ఇవాళ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే మన పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా ఇవాళ బీజేపీ అది ఏం చేసిందో దానికి మీకు మీకు తెలుసు మన మన గిరిజన యూనివర్సిటీని ఇన్ని రోజులు తొక్కిపెట్టింది బీజేపీ ఇప్పుడు ఓట్లు వచ్చినాయని ఓట్ల ముందు ఐదేళ్ళు ఏం చేసింది ఆయన ఐదేళ్లల్లా మా ఎస్సీ వర్గీకరణ ఎందుకో గుర్తు రాకపోయాయి మా గిరిజన యూనివర్సిటీ ఎందుకో గుర్తు రాకపోయాయి మా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మీకు గుర్తుకు రాకపోయాయి మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీకు గుర్తు రాకపోయాయి ఐదేళ్లు మరి కుంభకర్ణులాగా నిద్రపోయిందా ఇప్పుడు ఏ ఓట్లు వచ్చినాయని మోకాళ్ళ మీద పరిగెత్తుకుంటూ హైదరాబాద్ కు వచ్చి ఇచ్చేస్తాం అది చేస్తామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అంటే బీజేపీ మాటల్లో నిజం లేదు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో బీజేపీ నాయకుల మాటల్లో కూడా నిజం అంతే ఉంటుంది నిజంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉండుంటే ఈ ఐదేళ్లలో మీరు చేయాల్సి ఉండే ఇప్పటికే మీరు చేయాల్సి ఉండే ఐదేళ్లు సరిపోలేదట ఎన్నికలకు పెరలేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారంటే ఇవాళ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయింది అందువల్ల మనం అటు బీజేపీ అయినా ఇది కాంగ్రెస్ అయినా వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉండదు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా ఇవాళ కర్ణాటకని మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు టికెట్లు కావాలంటే బెంగళూరు పోతురు పోతురా లేదా ఇదో బెంగళూరు పైన రేవంత్ రెడ్డి బెంగళూరు పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి బెంగళూరు పైన దామోదర్ రాయ నరసింహ అనుకుంటే టీవీలో స్క్రోలింగ్ పేపర్లు కనబడుతుంది పొద్దుగా లేస్తే బెంగళూరు పోతురు టికెట్ల కోసం టికెట్ల కోసం బెంగళూరే పోతురు ఆ పైసలు ఎలక్షన్లలో డబ్బు ఖర్చు పెట్టాలని కర్ణాటకలో స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు వసూలు చేస్తున్నట అక్రమంగా సంపాదించిన డబ్బులు కర్ణాటక నాయకులు డబ్బులు ఇస్తే ఇవాళ ఎలక్షన్లలో మన మీద ఖర్చు పెట్టి ఇవాళ గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే విధంగా ఇవాళ ప్రచారానికి కర్ణాటక ముఖ్యమంత్రి ఇండే తిరుగుతుండు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇండే తిరుగుతుండు నేను ఎందుకు మాట అంటున్నా అంటే ఇవాళ మీ టికెట్లు కర్ణాటక వాళ్ళు ఇస్తుండ్రు పైసలు కర్ణాటక వాళ్ళు ఇస్తుండ్రు ప్రచారానికి కర్ణాటక నాయకులే వస్తుండ్రు అంటే కర్ణాటక చెప్పు చేతుల్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఉందా లేదా రేపు తప్పిపోయి గాని వీళ్ళు అధికారంలోకి వస్తే రేపు వీళ్ళు కర్ణాటక నాయకులు చెప్పినట్టు వింటారా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారా ఇప్పుడు కృష్ణానదికి పంచాయతీ ఉన్నది కర్ణాటకకు మనకు మధ్య కృష్ణానది మీద పంచాయతీ నడుస్తుంది కర్ణాటక ఇలా మాకు ఎక్కువ నీళ్లు కావాలి ఆల్మట్టి ఎత్తు పెంచుతాం అంటున్నారు అరే మా వాటా ఎక్కువ మా నది పరివాహక ప్రాంతం ఎక్కువ మాకు నీళ్లు ఎక్కువ రావాలని సుప్రీంకోర్టులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కొట్లాడుతున్నాం రేపు ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక రాష్ట్రాన్ని అక్కడి నాయకత్వాన్ని ఎదిరించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడే శక్తి గాని ధైర్యం దమ్ము వీళ్ళకు ఉంటుందా ఉండదు ఎందుకంటే టికెట్లు వాళ్ళే ఇచ్చింది పైసలు వాళ్ళే ఇచ్చింది ప్రచారం వాళ్ళే చేసింది అంటే వీళ్ళు తప్పిపోయి కానీ అధికారంలోకి వస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను కర్ణాటక రాష్ట్రానికి వీళ్ళు మొత్తం అమ్మేసే పరిస్థితి ఉంటుంది మన కర్ణాటక కుదబెట్టే పరిస్థితి ఉంటుంది రేపు మన నీళ్లలో వాటాల్లో నష్టపోతాం నిధుల్లో నష్టపోతాం పరిశ్రమలను ఆకర్షించడంలో నష్టపోతాం ఐటీ రంగంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఇలా ఐటీలో పోటీ ఎవరికి బెంగళూరుకు హైదరాబాద్కే ఐటీ రంగంలో పోటీ ఉన్నది మొన్నటిదాకా మన కేటీఆర్ గారు బాగా పనిచేస్తే
బెంగళూరును దాటేసి ఇవాళ ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ వన్, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ వన్ ఉంది. రేపు కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెసే ఉంటే మన ఐటీ పరిశ్రమను వాళ్ళు తీసుకుపోరా? వాళ్ళని కాదని దమ్ము ధైర్యం ఈ తెలంగాణ నాయకత్వానికి ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు పైసలు అట్టుకోవట్రి, టికెట్లు అట్టుకోవట్రి, వాళ్ళు వచ్చి ప్రచారానికి రావట్రి. అంటే వీళ్ళు ఎంతసేపుగా వాళ్ళకు దాసోహం అంటారు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు ఉండే ప్రేమ ఈ రాహుల్ గాంధీ గారికో ఈ మోడీ గారికో ఉండదు, ఈ డికే శివకుమార్ కు ఉండదు. ఈ తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటుందా, డికే శివకుమార్ కు ఉంటుందా? ఈ తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటుందా, సిద్ధిరామయ్యకు ఉంటుందా? దయచేసి వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. సిద్ధిరామయ్యలు, డికే శివకుమార్లు టూరిస్టులు. వాళ్ళు ఎంతసేపు కర్ణాటక ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు తప్ప మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారు? తప్పిపోయి కానీ కాంగ్రెస్ వస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను వీళ్ళు కర్ణాటకకు తాకట్టు పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. దీన్ని కూడా ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా సంతోషం, మీరు అంత దూరం నుంచి ములుగు నుంచి వచ్చి ఇవాళ నాగజ్యోతిని కల్పిస్తామని వచ్చిన మీ అందరికీ మరోసారి పేరు పేరున స్వాగతం. జై తెలంగాణ.